ఇప్పుడు మనం చూడబోయే పాట ఈ లీలమ్మో నేను రాయడం జరిగింది. జీవి ప్రకాష్ గారితో ఫస్ట్ టైం పనిచేస్తున్నాను నేను. ఆ కాంబినేషన్లో మంచి మాస్ పాట వచ్చింది. జీవి ప్రకాష్ గారు అంటే మనకు మెలోడీస్కి పెట్టింది పేరు, కానీ ఒక అద్భుతమైన మాస్ బీటు ఇచ్చారు. ఈ పాటను అంతే అద్భుతంగా కూడా తెరకెక్కించారు. జీవి ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా శ్రీకాంత్ గురించి చెప్పాలి. డైరెక్టర్, చాలా కసి, పట్టుదల, కష్టం అన్నీ ఉన్నవాడు, తన టాలెంట్ని ఎంతో ప్రతిభని దాచుకొని ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాడు. శ్రీకాంత్తో కలిసి వర్క్ చేయడం నిజంగా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంత మంచి మిత్రుడు అయిపోయాడు, నాకు ఒక బ్రదర్లాగా ట్రీట్ చేశాడు. శ్రీకాంత్, ఖచ్చితంగా మంచి హిట్ కొట్టబోతున్నావు అని గట్టి నమ్మకంతో ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే సితార ఎంటర్టైన్మెంట్స్లో ప్రతి పాట మంచి హిట్ పాట వచ్చే అవకాశాలు నాకు కలిగిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ వారికి, మా వంశన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. వైష్ణవ్ తేజ్ గారు, మీకు రాయడంతో మెగా ఫ్యామిలీ సర్కిల్ పూర్తయింది. అందరికీ రాశాను మెగా ఫ్యామిలీలో. మీకు ఎప్పుడు రాస్తానా, మీరు ఒక్కరే మిగిలిపోతారేమో అనుకున్నాను. నాకు ఈ చిత్రంలో మీకు రాసే అవకాశం దొరికింది. చాలా అద్భుతంగా చేశారు. నిజంగా మీ కళ్ళు మాట్లాడతాయి సినిమాలో. ఆ కళ్ళు ఎంత ప్రేమను కురిపిస్తాయో అంతే ఫెరోషియస్గా ఉంటాయి. అంత అద్భుతంగా చేశారు. నాకు కొన్ని సన్నివేశాలు కూడా చెప్పారు శ్రీకాంత్, చాలా అద్భుతంగా చేశారు. మీకు ఇది మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకా మా శ్రీలీల, అమ్మి నీ కులుకేమో గోగాకు, దొమ్మి అయిపోతే నువ్వు నవ్వాకు. లీలమ్మ వరుస హిట్లతో మంచి ఎనర్జీతో అందంతో పాటు డాన్స్తో పాటు అభినయాన్ని చూపిస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ చిత్రం కూడా మీ హిట్ల ఖాతాల్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు శేఖర్ మాస్టర్, విజయ్ శేఖర్ గారికి, వారికి కూడా కంగ్రాట్స్. మాస్టర్స్, మీకు మరొకసారి దసరా శుభాకాంక్షలు. ఆదిత్య మ్యూజిక్తో నా అనుబంధం, హిట్ల అనుబంధం కొనసాగుతూనే ఉంది అన్న ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు, రేపొద్దున మీ అబ్బాయి గారి సినిమాలో కూడా ఒక మంచి హిట్ పాట రాబోతుంది. నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ వేదిక మించి అప్పుడు కూడా చెప్తా, ఇప్పుడు కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ కేసరి శ్యామ్ గారు. థ్యాంక్ యూ సార్.